శాంతి. ఈరోజు సవ్యక్తవాణిలో బాబ్దాగ చెప్పినటువంటి టాపిక్ ఏంటంటే హెడ్లైన్ సహాయం తీసుకునేందుకు సాధన ధైర్యం. తేదీ 27 ఆగస్టు 1969. ఈరోజు చిన్న తోటలో వివరించడానికి వచ్చాను అంటున్నారు బాబా. ఆత్మిక పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చాను బాబా. వీరు నా కంటి రత్నాలు అని భావిస్తున్నారు. నయన రత్నాలైన పిల్లలు సదా ఆత్మిక గులాబీ సదృశ్యంగా సువాసనిస్తున్నారు. తోటలో ఏ విధంగా గులాబీలు సుగంధాన్ని పరిమిళిస్తాయో అలాగే ఇక్కడ బాబా వచ్చారు. పిల్లలందరి యొక్క సుగంధాన్ని అంటే ఆత్మిక విశేషతని బాబా స్వీకరిస్తూ ఉన్నారు. పిల్లలు ఇంత ధైర్యం ఉందా? బాబాకి పిల్లలపై ఎంత నమ్మకం ఉందో అంత ధైర్యం ఉందా అంటున్నారు. ఈరోజు పిల్లలు పిలవలేదు. ఈరోజు పిల్లలు బాబాని పిలవలేదు రమ్మని. పిలవకుండానే బాబా వచ్చారు. ఇది కూడా అనాదిగా తయారైపోయిన నియమం. సంగమ యుగంలో పిల్లల్ని అలంకరించడానికి బాబా అడగకుండానే రావాల్సి ఉంటుంది అంటున్నారు. ఈరోజు పిల్లల్ని ప్రశ్న అడుగుతున్నారు బాబా. ఈరోజు ఈ తోటలో కూర్చున్న వారు మిమ్మల్ని మీరు పుష్పగుచ్చంలో పుష్పంపై శోభనివ్వడానికి యోగ్యులము అని భావిస్తున్నారా? రాఖీ ప్రతి ఒక్కరు కట్టుకున్నారా? పైకెక్కటం మరియు పడటం, మరల ఎక్కటము, ఇది ఎవరి పని? జంతువులకే ఈ పని ఉంటుంది. జాలం వేయటం, కిందికి రావడం, మరల పైకి వెళ్ళటము, మరల జాలంలో కూర్చోవటము. పిల్లలైన మీరు జాలంలో చిక్కుకొని ఉన్నారా లేక విడిపించుకున్నారా అని బాబా అడుగుతున్నారు. మీకు ఏదైతే లక్ష్యం ఉందో దానిలో ఉంటున్నారా? మీరు స్వమాన ధారణ చేసి ఇతరులు చే కూడా చేయిస్తున్నారా? రక్షాబంధనం ఏదైతే కట్టుకున్నారో దాని రహస్యం ఏంటి అని బాబా అడుగుతున్నారు. ఈరోజు బాబా పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటే ఎంతగానో అలసిపోతున్నారు. మొత్తం సృష్టి యొక్క బాధ్యత ఎవరిపై ఉంది అని అడుగుతున్నారు బాబా. బరువు తలపై పెట్టుకోవాలి మరియు దించేయాలి, కానీ అలసిపోకూడదు అంటున్నారు. పిల్లలకి అలసట ఎందుకు అనుభవం అవుతుంది? ఎందుకంటే స్వయాన్ని ఆత్మిక గులాబీగా భావించటం లేదు. అలసిపోతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆత్మిక గులాబీగా భావించటం లేదు అంటున్నారు. ఆత్మగా భావిస్తే దేహానికి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎలా అయితే బాబా పిల్లలు కూడా అలాగే ఉండాలి. బాబా ఏ విధంగా ఉన్నారు బాధ్యత చేస్తూ కూడా ఆయన ఎలాగైతే తేలిగ్గా ఉంటారు, పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలి అంటున్నారు. ఎంతగా ధైర్యం ఉంటుందో అంతగానే బాబా కూడా సహాయం ఇస్తూ ఉంటారు. ధైర్యం ద్వారానే సహాయం లభిస్తుంది. హిందీలో చెప్తారు కదా, హిమ్మతే బచ్చే మదదే ఖుదా. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటే బాబా కూడా మన చేత 1000 అడుగులు వేయిస్తారు. మరియు సహాయం ద్వారా పర్వతాన్ని కూడా ఎత్తగలరు. కలియుగి మట్టి పర్వతం ఎత్తి సతీకి బంగారు పర్వతం తయారు చేయాలి. ఎలా తయారు చేయాలనే ప్రశ్నలో ఉన్నారు అంటున్నారు. ఈరోజు కొంచెం సమయం సంభాషణ చేయడానికి బాబా రావాల్సి వచ్చింది. బాబాకి కోరిక ఉందా? బాబా అయితే కోరికకు అతీతంగా మరి కోరిక రహితంగా ఉంటారు. బాబాకి ఎలాంటి కోరికలేమీ ఉండవు బాబాకు. అయినప్పటికీ కోరిక ఎందుకు? మీరందరూ కోరికకి అతీతంగా అవుతుంటే బాబాకి కోరిక ఉంటుందా? బాబా ఎవరిని ఎలా సంభాళించేవారో మరియు సంభాళిస్తున్నారో మీకు తెలియదా? మీరు కూడా సంభాళింపబడుతున్నారు. ఇంత బాధ్యతను ఏ విధంగా రమణీయంగా సంభాళిస్తూ బాబా యొక్క కోరికను పూర్తి చేశారు?
ఇప్పుడు పిల్లల కోరిక కూడా పూర్తి చేస్తున్నారు. ఇటువంటి వారిని తెలివైన రమణీయత కలిగిన వారు అని కూడా అంటారు. బాబాకు ప్రతి ఒక్క పిల్లవాని కోరిక పూర్తి చేయవలసి ఉంటుంది. అలా చేస్తూ కూడా అక్కడక్కడ తన ఆజ్ఞపై నడిపిస్తారు. పిల్లల కోరిక ఎందుకు పూర్తి చేస్తారు? పిల్లలందరూ బాబా యొక్క శిరోమణులు అంటున్నారు. శిరోమణులను అప్పుడప్పుడు తలపై కూర్చోబెట్టుకోవలసి వస్తుంది. పిల్లలకు సంతోషం ఇవ్వవలసి ఉంటుంది. అందుకే ముందు పిల్లలు, తర్వాత తండ్రి. పురుషార్థం చేస్తూ చేస్తూ చల్లబడిపోతే తిరిగి పురుషార్థం తీవ్రంగా చేసేందుకు ప్రయత్నించండి. ప్రశ్న అడుగుతున్నారు బాబా, కంకణం పూర్తి కట్టుకున్నారా? భూమి చరితము అయినా ధర్మం వదలరాదు అంటున్నారు. ఈనాడు విరోధి కూడా శత్రువు నుండి మిత్రుడికి అయిపోతున్నారు. పాండవులకి మహిమ ఉండనే ఉంది, శత్రువు నుంచి మిత్రులుగా అయితే అయ్యారా? రాత్రిని చూడకుండా సదా పగల్లోనే ఉండండి అంటున్నారు. రాత్రిని చూస్తే పంచవికాల శత్రువు రాత్రి పని చేసేవిగా వస్తాయి. పిల్లలు సదా అడుగు ముందుకే వెయ్యాలి. లభించబోయే కిరీటము, సింహాసనంపై దృష్టి ఉండాలి. కేవలం మేము ఇలా అవుతాము అని చెప్పడం వరకు కాదు, కానీ ఇప్పుడు ధారణ చెయ్యాలి అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణ ఎలా నడుస్తారు, ఎలా అడుగులు వేస్తారు, ఎలా నయనాలు కదుపుతారు, అటువంటి నడవడిక ఉందా అని మనకు మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీనారాయణగా అవుతారు. నయనాలు పైకి ఎత్తితే నా వంటి వారు లేరు అని దేహాభిమానంలో వచ్చేస్తారు. నాది నీది అనేది వచ్చేస్తుంది. భక్తి మార్గంలో కూడా నమ్రత మనుషుల నయనాలు ఎప్పుడు ఎలా ఉంటాయి, కిందికి ఉండేలాగా చేస్తుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి అంటున్నారు. అయితే బాబా ఏమని చెప్తున్నారు అంటే, సదా సువాసన ఇస్తూ ఉండండి అంటున్నారు. ఏదైతే లక్ష్యం లభించిందో అలా లక్ష్మీనారాయణ అవ్వాలి అంటున్నారు. సత్య మార్గంలో నడవాలి, అడుగు ముందుకి వెయ్యాలి అంటున్నారు. మన అడుగు ఎప్పుడు కూడా ముందుకి వేస్తూ ఉండాలి. బాబా దగ్గరికి ఈరోజు సందేశి భోగి తీసుకొస్తే బాబా అన్నారు, మీరు ఇక్కడ ఉండగానే రాజా అయిపోయారు అని. బాబా యొక్క బెగ్గరి అంటే బీద టోలి మర్చిపోయారు. వైభవాలైతే సత్యులు లభిస్తాయి. సంగమ యుగంలో బెగ్గర టోలి స్మృతి వస్తుంది. అదే బాబాకు ప్రియమనిపిస్తుంది. ఎందుకంటే యొక్క బెగ్గరి టోలి అంటే యొక్క మధుబన్లు ఏదైతే తయారు చేస్తారో సంగమ యుగంలో, ఆ టోలి బాబా యొక్క శక్తి నిండడం వల్ల అది చాలా శక్తివంతంగా తయారవుతుంది. కానీ సత్యయుగంలో అయితే ఎన్నో రకాల పిండి వంటకాలు ఉంటాయి, కానీ అక్కడ అంత శక్తివంతంగా అయితే ఉండదు కదా, బాబా శక్తి ఉండదు. అదే బాబా చెప్తున్నారు, సంగమయుగంలో బెగ్గర టోలి స్మృతి వస్తుంది. అదే బాబాకు ప్రియమనిపిస్తుంది. ఉదాహరణకి సుధామిన అటుకులకి విలువ ఉంది కదా, ఆ టోలీలో ప్రేమ నిండి ఉంటుంది. తయారు చేసేవారు ప్రేమ నింపితే బాబా మరింత ప్రేమ నింపి పిల్లలకి తినిపిస్తారు. ఏం తినిపించారంటే బాబా రోజు పిల్లలకి సింధి హల్వా తినిపించారు, అక్కడ ఫేమస్ అన్నమాట. దీదీ సర్వీస్ పూర్తి చేసుకుని వచ్చారు. అందరూ మంచిగా ఉన్నారు, అందరూ నియమానుసారంగా నడుస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. భయపడవలసిన విషయం ఏమీ లేదు. సమయం యొక్క విధి, పిల్లలు ప్రతి విషయంలో పురుషార్థం చేయాలి. సమయాన్ని చూసి అవినాశి జ్ఞాన యజ్ఞ కుండాన్ని నింపాలి అంటున్నారు బాబా. స్వాహ చేయాలి, యజ్ఞము సదా స్థిరంగా ఉండనే ఉండాలి. అక్కడ యజ్ఞాలైతే అంటే బయట యజ్ఞాలైతే 10-12 రోజులు జరుగుతాయి అంతేకాని ఇది అవినాశి యజ్ఞము. శివబాబా ఖజానా నిండుగా ఉంటుంది, కష్టాలన్నీ దూరం అవుతాయి. కొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడే అన్నీ దూరం అవుతాయి అంటున్నారు బాబా.
అన్నీ మంచిగా నడుస్తాయి. కేవలం పిల్లల బుద్ధి దృఢంగా మరియు దూరదేశిగా ఉండాలి. దూరదేశి అవ్వడానికి కిరీటము సింహాసనము ఇచ్చాను అంటున్నారు బాబా. ఈరోజు స్వమానం నేను ప్రసన్న చిత్త ఆత్మను. బాబా అంటారు కదా, ఎవరైతే ప్రసన్న చిత్తంగా ఉంటారో వాళ్ళ ప్రశ్నలే ఉండవు. అంటే అన్ని ప్రశ్నల నుంచి దూరంగా అన్ని గుణాలు అన్ని శక్తులతో ఎవరైతే నిండుగా ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలే ఉండవు. కాబట్టి ఈ యొక్క సమాన్ అభ్యాసం చేయాలి. నేను ప్రసన్న చిత్త ఆత్మను.